హే గా వాట్సాప్ ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్ ఐఎమ్ నిసార్ వెల్కమ్ టు మై ఛానల్ సిఎన్ క్యూ స్టడీ న్యూస్ పేపర్ డిస్కస్ చేస్తున్నాము సెవెంటీన్త్ జూన్ మన లెక్చర్లో ఏమేమి ఉంటుందంటే ఇంట్రడక్షన్ పార్ట్ కరెంట్ అఫైర్స్ వన్ లైనర్ న్యూస్ క్యాపిటల్ అండ్ కరెన్సీ దీంతో పాటు మ్యాప్ ప్రాక్టీస్ యూరోప్ గురించి డిస్కస్ చేద్దాం లో ముఖ్యంగా ఈరోజు బెల్జియం గురించి డిస్కస్ చేద్దాము మ్యాప్ ప్రాక్టీస్ ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం ఇవన్నీ పార్ట్ వన్లో డిస్కషన్ ఉంటుంది నెక్స్ట్ పార్ట్ లో కోర్ట్ ఆఫ్ ది డే హిందూ ఒక సెషన్ ఎడిటోరియల్స్ డిస్కషన్ దీంతో పాటు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది స్టాటిక్ జీకేతో బ్యాక్గ్రౌండ్ స్టడీ కూడా చూద్దాం రండి ఒక్కొక్క దాన్ని ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ కోట్ ఆఫ్ ది డే చూడండి వేకప్ విత్ డిటర్మినేషన్ గో టు బ్యాడ్ విత్ సాటిస్ఫాక్షన్ వేకప్ విత్ డిటర్మినేషన్ అంటే ఒక నిర్ణయం పెట్టుకొని మీరు పొద్దునే లేవాలి పండుకునేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి ఒక నిర్ణయం అనేది ఒక ప్లానింగ్ అనేది చేసుకొని లేవాలి ప్లానింగ్ ప్లస్ టైం మేనేజ్మెంట్ నెక్స్ట్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ బిల్డప్ చేసుకొని మీరు లేసేటప్పుడు ఒక మోటివేషన్తో స్టార్ట్ చేయాలా వర్క్ని ఏ ఏ వర్క్ని స్టార్ట్ చేస్తే అది ఒక మోటివేషన్ ఎప్పుడు కలుగుతుందంటే మీరు ఆ వర్క్ని ఒక టైమింగ్లో చేస్తేనే మీకు మోటివేషన్ అనేది కలుగుతుంది ఒక టైమింగ్లో చేస్తే మోటివేషన్ కలుగుతుంది నెక్స్ట్ మీరు డైలీ కొంచెం కొంచెం నేర్చుకుంటూ సక్సెస్ వైప్కి పోతారు సో మీరు పనుకునేటప్పుడు కూడా మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది సంతృప్తి అనేది దొరుకుతుంది రండి నెక్స్ట్ లెక్చర్ చూద్దాం నిన్న ఎస్టర్డే ట్వంటీ సోల్జర్స్ చంపే చంపేసినారు చైనా వాళ్ళు ఇండియా మరియు చైనా గాల్వాన్ వ్యాలీ బార్డర్ దగ్గర ఇక్కడ చూడండి త్రీ సోల్జర్స్ ముఖ్యంగా మొన్న చనిపోయినారు వీళ్ళు సో ఇందులో కొలోనెల్లా సంతోష్ బాబు ఒకరు నెక్స్ట్ ఇంకా ఇద్దరు సోల్జర్స్ ఓజా పాలన్ పాలని సిపాయి ఓజా నెక్స్ట్ కొలోనెల్ సంతోష్ బాబు సో సంతోష్ బాబు మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన మనిషి ఈయన ఈనుగుణా ఇన్ ఇందులో చనిపోయినారు వీళ్ళతో పాటు టోటల్గా ట్వంటీ మెంబెర్స్ చనిపోయినారు వీళ్ళతో కలిసి వీళ్ళు త్రీ మెంబర్స్ ప్లస్ సెవెంటీన్ మెంబర్స్ ఓవరాల్గా ట్వంటీ మెంబర్స్ ఇండియా చైనా బార్డర్లో చనిపోయినారు ఈ ఇండియా చైనా బార్డర్ చూడండి ఇక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం ఈ బార్డర్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం ఇక్కడ గాల్వాన్ వాలీ వ్యాలీ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి డివైడ్ చేసి టూ యూనియన్ టెరిటరీస్గా మార్చినారు జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ మరియు లడాక్ యూనియన్ టెరిటరీగా టూ టెరిటరీస్గా డివైడ్ చేసినారు ఫిఫ్త్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్కి సో ఇప్పుడు ఈ లడాక్ రీజియన్ దగ్గర లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంది అంటే ఇండియా చైనా బార్డర్ ఇక్కడే ఉంది ఇక్కడ డిస్ప్యూట్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి చర్చలు అనేవి జరుగుతూనే ఉన్నాయి సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి మన ఇండియన్స్ ఈ బౌండరీ దాటినారు అనేసి వీళ్ళు ఈ యాక్షన్ తీసుకున్నారు అనేసి చైనా వాళ్ళు చెప్తున్నారు సో ఇది ఎంతవరకు నిజమో చూద్దాం సో గల్వాన్ వ్యాలీ దగ్గర ట్వంటీ సోల్జర్స్ చనిపోయినారు దే ఆర్ ఇన్ రెస్ట్ ఇన్ పీస్ సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నెక్స్ట్ నిన్న ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టినారు మన బడ్జెట్లో టోటల్గా టూ పాయింట్ టూ ఫోర్ ల్యాక్ క్రోర్స్ బడ్జెట్ ఉంది ఆంధ్రప్రదేశ్ది ఇది కంపేర్ టు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ టూ పాయింట్ టూ సెవెన్ ల్యాక్ క్రోర్స్ సో ఇందులో డ్రాప్ అనేది అయింది వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తగ్గింది కంపేర్ టు లాస్ట్ ఇయర్ టూ పాయింట్ టూ సెవెన్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చేసి టూ పాయింట్ టూ ఫోర్ ల్యాక్ క్రోర్స్ సో రండి ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం మన లెక్చర్ చూడండి బడ్జెట్లో బడ్జెట్లో రిసిప్ట్స్ రిసిప్ట్స్ అంటే ఇవి వచ్చేటివి ఇన్కమ్ వచ్చేటివన్నీ రిసిప్ట్స్ నెక్స్ట్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు అయ్యేటివి సో వచ్చేటివి నెక్స్ట్ ఖర్చు అయ్యేటివి చూడండి ఫస్ట్ రిసిప్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే రెవెన్యూ రిసిప్ట్స్ వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ రెవెన్యూ రిసిప్ట్స్ దగ్గర నుంచి వస్తుంది అమౌంట్ నెక్స్ట్ సిక్స్టీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ అమౌంట్ పబ్లిక్ డెప్త్ డెప్త్ అంటే అప్పు అప్పు నుంచి వస్తుంది ఇది నెక్స్ట్ ఇది సిక్స్ హండ్రెడ్ లోన్స్ నుంచి వస్తుంది రికార్ నెక్స్ట్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ క్రోర్స్ పబ్లిక్ అకౌంట్స్ నుంచి వస్తుంది నెక్స్ట్ దీని నుంచి వచ్చే అమౌంట్ టోటల్గా టూ టూ పాయింట్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ క్రోర్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే టూ పాయింట్ టూ ల్యాక్ క్రోర్స్ సో ఇది వచ్చే అమౌంట్ నెక్స్ట్ ఎక్స్పెండిచర్ మొత్తము టూ పాయింట్ టూ ఫోర్ లాక్ క్రోర్స్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎక్స్పెండిచర్ ఏ విధంగా చేస్తున్నారు రెవెన్యూ ఎక్స్పెండిచర్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ ఇక్కడ ట్వంటీ నైన్ థౌజండ్ క్రోర్స్ ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఇక్కడ పబ్లిక్ డెప్త్ డెప్త్ అంటే అప్పు అప్పు దానికి ఇచ్చేది సో థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ ఇక్కడ లోన్ అడ్వాన్సెస్ లోన్స్కి ఇచ్చేది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ వన్ క్రోర్స్ సో వీళ్ళు ఈయన ఏం చెప్తున్నారంటే ఫైనాన్స్ మినిస్టర్ మన ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈయన ఏం చెప్తున్నారంటే మన గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ మొత్తము ఏపీ గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసమే పనిచేస్తుంది అంటున్నారు మన బుగ్గన్న రాజేంద్రనాథ్ గారు ఒకసారి బడ్జెట్ సెషన్ గురించి డీప్గా చదువుకుందాం ఒకసారి చూడండి లెవెన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ క్రోర్స్ అమౌంట్ ఇరిగేషన్ మరియు వాటర్ రిసోర్సెస్కి ఇచ్చినారు నెక్స్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీ పాయింట్ టూ టూ క్రోర్స్ మైనార్టీ వెల్ఫేర్కి ఇచ్చినారు నెక్స్ట్ ఈ అమౌంట్ బీసీ వెల్ఫేర్కి ఇచ్చినారు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ పాయింట్ త్రీ క్రోర్స్ నెక్స్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ ఎస్సీ వెల్ఫేర్కి ఇచ్చినారు నెక్స్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ కాపు నెస్ఎమ్కి ఇచ్చినారు త్రీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ వైఎస్ఆర్ ఆసరా స్కీమ్కి నెక్స్ట్ టూ థౌజండ్ క్రోర్స్ జగన్ అన్న వసతి దివెనా వసతి దివేన అంటే స్టూడెంట్స్కి ముఖ్యంగా ఇది ఇస్తారు నెక్స్ట్ ఇందులో ఎమర్జెన్సీ అంబులెన్స్ కోసము మొత్తము థౌజండ్ అంబులెన్స్ కోసం ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ పాయింట్ టూ నైన్ క్రోర్స్ అలాట్మెంట్ చేసినారు ఎనర్జీ సెక్టార్కి నియర్లీ సెవెన్ థౌజండ్ క్రోర్స్ ట్రాన్స్పోర్ట్కి కూడా సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ అమౌంట్ ఇచ్చినారు ఇంకా జనరల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే స్కూల్స్ మరియు కాలేజెస్ విషయంలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ వన్ క్రోర్స్ ఇస్తున్నారు టెక్నికల్ ఎడ్యుకేషన్ పాలిటెక్నిక్ మరియు బీటెక్ వాళ్ళకి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ రూరల్ డెవలప్మెంట్ విలేజెస్ వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వల్ క్రోర్స్ ఇచ్చినారు నెక్స్ట్ అగ్రికల్చర్ గురించి మాట్లాడితే ట్వెల్వ్ థౌజండ్ క్రోర్స్ హెల్త్ గురించి మాట్లాడితే ఇది నియర్లీ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ నెక్స్ట్ వైఎస్ఆర్ పట్ట బీమా క్రాప్ ఇన్సూరెన్స్ క్రాప్స్ వాళ్ళకి గురించి ఫార్మర్స్కి ఇది క్రాప్స్ ఇన్సూరెన్స్ గింజలు అవి ఇవి తీసుకుంటారు కదా సో అది నష్టం జరిగితే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు లెవెన్ హండ్రెడ్ క్రోర్స్ దానికి రైతు భరోసా ఇది ఫార్మర్స్కే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ క్రోర్స్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఐ చెకప్ అందరికీ చేసినారు కదా సో ఇది ఫైవ్ ఇయర్స్ ప్లాన్ సో దీనికి ట్వంటీ క్రోర్స్ అనేటివి అలాట్మెంట్ చేసినారు సో టోటల్గా ఓవరాల్ బడ్జెట్ టూ పాయింట్ టూ ఫోర్ ల్యాక్ క్రోర్స్ అంటే రెండు లక్షల ఇరవై నాలుగు వేల సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ పాయింట్ వన్ ఎయిట్ క్రోడ్స్ నెక్స్ట్ మన ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు స్టేట్ అసెంబ్లీలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు సో ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ బ్యూటిఫుల్ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా థర్టీన్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి దీని యొక్క ఫార్మేషన్ డే సెకండ్ జూన్కి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణగా డివైడ్ చేసినారు సో ఇందులో చూడండి బౌండరీస్ నైబరింగ్ స్టేట్స్ మన ఆంధ్రప్రదేశ్కి తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిశా ఇవన్నీ నైబరింగ్ స్టేట్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ చూడొచ్చు మన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా థర్టీన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అందులో మనకు త్రీ క్యాపిటల్స్ పెట్టాలనేసి ఒక ప్రపోజల్ పెట్టినారు త్రీ క్యాపిటల్స్ నెంబర్ వన్ అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా చేయాలనేసి ఆలోచన ఉన్నారు నెక్స్ట్ విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా నెక్స్ట్ కర్నూల్ని జ్యుడిషియల్ క్యాపిటల్గా సో ఇది శాసన రాజధానిగా నెక్స్ట్ పరిపాలన రాజధానిగా నెక్స్ట్ ఇది న్యాయ రాజధానిగా చేయాలనే ఆలోచనలో ఉంది మన ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ స్టేట్ ఫుడ్ ఎప్పుడు వచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో వచ్చింది క్యాపిటల్ అమరావతి ఇప్పుడు త్రీ క్యాపిటల్స్ చేయాలనే ప్రపోజల్ ఉంది టోటల్గా థర్టీన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి బిశ్వభూషణ్ హరిచందన్ గారు బీజేపీ పార్టీకి చెందినవారు ఈయన గవర్నర్ మన ఆంధ్రప్రదేశ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటున్నారు రాజ్యసభలో లెవెన్ సీట్స్ లోక్సభలో ట్వంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ హైకోర్టు అనేది అమె అమరావతిలో కూడా నిర్మించినారు ఏరియాలో సెవెంత్ ర్యాంక్ ఓవరాల్ ఇండియా గురించి మాట్లాడితే నెక్స్ట్ పాపులేషన్ వైజ్ టెన్త్ ర్యాంక్ మన ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఇక్కడ లిటరేసీ రేట్ చూడండి లిటరసీ రేట్ అంటే చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉండాలంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అమరావతి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా డ్యాన్స్ ఏ డ్యాన్స్ ఇంపార్టెంట్ అంటే కూచిపూడి డ్యాన్స్ ఇక్కడ సాంగ్ మా తలుగు తల్లి మ్యామెల్ బ్లాక్ బక్ స్టేట్ యానిమల్ ఇది నెక్స్ట్ స్టేట్ బర్డ్ గురించి మాట్లాడితే ప్యారెట్ స్టేట్ ఫిష్ గురించి మాట్లాడితే కొర్రమేను జాస్మిన్ స్టేట్ ఫ్లవర్ ఆంధ్రప్రదేశ్ ఫ్లవర్ ఫ్రూట్ మ్యాంగో నీమ్ ట్రీ నీమ్ ట్రీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రీ నెక్స్ట్ స్పోర్ట్ ఆడేది ఎక్కువగా కబడ్డీ స్పోర్ట్ ఇక్కడ పూర్ణ ఘాటము ఎంలం ఆంధ్రప్రదేశ్ ఎమ్లం నెక్స్ట్ ఇంకా లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసనసభ గురించి తెలుసుకుంటే దీని యొక్క టెన్ ఇయర్ టైమింగ్ అనేది ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది సో ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరుగుతుంది సో లెవెంత్ ఏప్రిల్ టూ నైన్టీన్ నుంచి ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి సో అయిపోయినాయి ఎలక్షన్స్ సో నెక్స్ట్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరుగుతాయి సో ఫైవ్ ఇయర్స్ తర్వాత జరుగుతుంది సో స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎవరు తమ్మినేని సీతారామ సీత రామ్ నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్ గురించి మాట్లాడితే కోనరాగునాథ్ ఈయన్ కూడా వైఎస్ఆర్ పార్టీ ఇద్దరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ ది హౌస్ చీఫ్ మినిస్టర్ నెక్స్ట్ అపోజిషన్ లీడర్ ఎన్ చంద్రబాబు నాయుడు సో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మెజార్టీలో థమ్స్ అప్ మెజార్టీ అనేది వచ్చింది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ సీట్స్ మీద గెలుపు పొందారు నెక్స్ట్ ట్వంటీ త్రీ సీట్స్ టీడీపీ పార్టీ గవర్నమెంట్కి వచ్చింది నెక్స్ట్ వన్ అదర్ సీట్ జనసేన పార్టీకి దక్కింది సో టోటల్గా వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సీట్స్ మీద ఎలక్షన్స్ అనేటివి జరిగినాయి మన ఆంధ్రప్రదేశ్లో సో ఇక్కడ స్పీకర్ తమ్మినేని సీతారామ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లీడర్ ఆఫ్ హౌస్ నెక్స్ట్ ఇంకా లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి మాట్లాడితే లెజిస్లేటివ్ కౌన్సిల్ దీన్ని లోయర్ హౌస్ అంటాము నెక్స్ట్ దీన్ని అప్పర్ హౌజ్ అంటాం సో లోయర్ హౌజ్ అప్పర్ హౌజ్ ఏదన్నా ఒక బిల్ పాస్ చేస్తే ఫస్ట్ లోక్సభలో పోతుంది దాని తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంటర్ అవుతుంది సో ఇద్దరు దగ్గర బిల్లు అనేది కంపల్సరీగా పాస్ కావాలి పాస్ అయిన తర్వాత గవర్నర్ దగ్గర పోయి సైన్ అవన్నీ జరిగి నెక్స్ట్ దాన్ని యాక్ట్గా మారుతారు అంటే చట్టం కింద తీసుకుని వస్తారు సో ఇది అప్పర్ హౌజ్ దీని యొక్క టెన్ ఇయర్ సిక్స్ ఇయర్స్ వరకు ఉంటుంది చైర్మన్ ఇంపార్టెంట్ షరీఫ్ మొహమ్మద్ అహ్మద్ సో ఎంఏ షరీఫ్ కూడా చెప్తారు ఈయనకి టీడీపీ పార్టీకి చెందిన మనిషి లీడర్ ఆఫ్ హౌస్ పిల్ల సుభాష్ చంద్రబోస్ వైఎస్ఆర్ పార్టీ గారు నెక్స్ట్ ఆపోజిషన్ లీడర్ యనమల రామకృష్ణుడు ఈయన టీడీపీ పార్టీ ఇందులో ఫిఫ్టీ ఎయిట్ సీట్స్ అందులో ఎలెక్టెడ్ మెంబర్స్ ఫిఫ్టీ ఎయిట్ నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు సో ఇందులో మెజార్టీ టీడీపీ పార్టీ ఉంది కాబట్టి చాలాసార్లు బిల్లు ఇక్కడ సరిగ్గా పాస్ కావు సో అందుకని ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని తీసివేయాలనేసి ఆంధ్రప్రదేశ్ ఆలోచనలో ఉంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మాస్క్ అనేది సేల్ చేస్తున్నారు విజయవాడలో ఎందుకంటే మాస్క్ లేకుంటే హండ్రెడ్ రూపీస్ ఫైన్స్ అనేటివి కలెక్ట్ చేస్తున్నారు అయినా కేసెస్ అనేటివి పెరిగిపోతున్నాయి సిక్స్ హండ్రెడ్ అండ్ కేసెస్ వరకు రీచ్ అయింది విజయవాడలో నెక్స్ట్ అప్డేట్ గవర్నర్ నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నైంటీ పర్సెంట్ ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేసినారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఈ త్రీ క్యాపిటల్స్ చేయాలన్న ఆలోచన మంచిదే అనేసి చెప్తున్నారు మన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు సో ఆ త్రీ క్యాపిటల్స్ చూడండి ఇక్కడ అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా చేయాలనే ఆలోచనలో ఉన్నారు విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కర్నూల్ని జుడిషియల్ క్యాపిటల్ సో అమరావతిని శాసన క్యాప్ రాజధానిగా నెక్స్ట్ విశాఖపట్నంని పరిపాలనా రాజధానిగా కర్నూల్ని న్యాయ రాజధానిగా చేయాలనే ఆలోచనలో ఉన్నారు సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నెక్స్ట్ చెన్నైలో ముఖ్యంగా తమిళనాడు గురించి మాట్లాడితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కేసెస్ అనేటివి పెరిగిపోతున్నాయి నెక్స్ట్ అందులో ఫార్టీ నైన్ డెత్స్ అనేవి జరిగినాయి సో సెవెన్ డెత్స్ కర్ణాటకలో కూడా జరుగున్నాయి సో ఈ విధంగా సిచ్యువేషన్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది కేసెస్ సో ఇందువల్ల మీరు ప్రికాషన్స్ అనేవి కంపల్సరీగా తీసుకోండి ఆంధ్రప్రదేశ్లో సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కేసెస్ అనేవి పెరిగినాయి అందులో యాక్టివ్ కేసెస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు నెక్స్ట్ డిశ్చార్జ్ అయిన కేసెస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ అందులో డెత్స్ ఎయిటీ ఎయిట్ మన తెలంగాణ గురించి మాట్లాడితే అందులో యాక్టివ్ కేసెస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర ఉన్నాయి నెక్స్ట్ డిశ్చార్జ్ కేసెస్ త్రీ థౌజండ్ డెత్స్ నైంటీ వన్ డెత్స్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ డెత్స్ వరకు జరిగినాయి సో ఈ విధంగా తమిళనాడులో ఓవరాల్గా ఫార్టీ ఎయిట్ థౌజండ్ వరకు కేసెస్ అనేటివి పెరిగిపోతున్నాయి సో ఈ కోవిడ్ నైన్టీన్లో ప్రికాషన్స్ అనేటివి కంపల్సరీ సో ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేవి మెయింటైన్ చేయండి సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడితే కరోనా వైరస్ ఇది ఒక పెద్ద ఫ్యామిలీ కరోనా వైరస్ ఫ్యామిలీ ఇందులో ముఖ్యంగా త్రీ టైప్స్ ఉంటాయి సో ఆ త్రీ టైప్స్లో నంబర్ వన్ సార్స్ నంబర్ టూ మర్స్ నెంబర్ త్రీ కోవిడ్ నైన్టీన్ సార్స్ గురించి మాట్లాడితే దీనికి ఫుల్ ఫామ్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రమ్ ఇది స్టార్ట్ అయింది టూ థౌజండ్ టూలో స్టార్ట్ అయింది ముఖ్యంగా చైనా నుంచి స్టార్ట్ అయింది దీనికి కారణము సివిట్స్ ఫాక్స్ లైక్ యానిమల్స్ నుంచి నెక్స్ట్ రెక్కాన్ డాగ్స్ డాగ్స్ నుంచి స్టార్ట్ అయిన డిజీజ్ ఇది దీనికి రిసిప్టార్ ఏంజియో టెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ టూ దీనికి ఇన్క్యుబేషన్ పీరియడ్ సిమ్టమ్స్ ఎన్ని రోజుల తర్వాత బయటకు పడతాయి అంటే టూ టు టెన్ డేస్ తర్వాత సిమ్టమ్స్ బయటకు పడతాయి డెత్ రేట్ టెన్ పర్సెంట్ నెక్స్ట్ మర్స్ గురించి మాట్లాడితే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రమ్ అంటాం కరోనా వైరస్ సో ఇది స్టార్ట్ అయినది టూ థౌజండ్ ట్వెల్వ్లో స్టార్ట్ అయింది ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు సౌదీ అరేబియా నుంచి స్టార్ట్ అయిన డిజీజ్ ఇది ఇది ముఖ్యంగా స్టార్ట్ అయినది క్యామెల్స్ నుంచి స్టార్ట్ అయింది దీనికి రెసిప్టారు డైపెప్టిడైల్ పెప్టిడేస్ ఫోర్ దీనికి ఇన్క్యుబేషన్ పీరియడ్ సిమ్టమ్స్ ఎన్ని రోజుల తర్వాత బయటికి పడతాయి టూ టు ఫోర్టీన్ డేస్ తర్వాత బయటికి పడతాయి డెత్ రేట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంకా మేము కోవిడ్ నైన్టీన్ గురించి మాట్లాడితే ఇది స్టార్ట్ అయినది డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయింది ముఖ్యంగా వుహాన్ సిటీ చైనాలో ఉంది ఇది అక్కడ స్టార్ట్ అయిన డిజీజ్ దీనికి కారణమా బ్యాట్స్ నుంచి స్టార్ట్ అయింది ఈ డిజీజ్ ఇది రిసిప్టార్ ఎన్జిఓ టెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ దీనికి రిసిప్టార్ సిమ్టమ్స్ ఎన్ని రోజుల తర్వాత బయటకు పడతాయి టూ టు సెవెన్ డేస్ తర్వాత బయటకు పడుతుంది డెత్ రేట్ టూ టు త్రీ పర్సెంట్ ఇది వెరీ ఇంపార్టెంట్ డేట్ గుర్తుపెట్టుకోండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేసింది కోవిడ్ నైన్టీన్ కి ఆన్ లెవెన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీకి నెక్స్ట్ ఒకసారి ఐసీఎంఆర్ గురించి తెలుసుకుందాం ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇది ముఖ్యంగా రీసెర్చ్ గురించి మాట్లాడుతుంది ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ మెడికల్ రీసెర్చ్ బాడీ వరల్డ్లోనే సో ఇది వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీ అనేది కంపల్సరీగా ఆడుతారు యూపీఎస్సి ప్రిపరేషన్లో నెక్స్ట్ మినిస్ట్రీ గురించి మాట్లాడితే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ కింద వస్తుంది ఇందులో ట్వంటీ సిక్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి డిజీజెస్ క్లోసిస్ టీబీ లెప్రసి కొలరా డయేరియల్ ఎయిడ్స్ మలేరియా కాలహజారు ఈ డిసీజెస్ గురించి ఇది రీసెర్చ్ చేసింది దానికి వ్యాక్సిన్స్ కూడా కనుక్కుంది ఐసీఎంఆర్ నెక్స్ట్ ముఖ్యంగా సిక్స్ రీజనల్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇది ఫార్మేషన్ డే నైన్టీన్ లెవెన్లో యాజ్ ఐఆర్ఎఫ్ఏ అనే పేరుతో ఇది స్టార్ట్ చేసినారు నైన్టీన్ ఫార్టీ నైన్లో రీనైమ్ చేసి ఐసీఎంఆర్గా

దీనికి పేరు పెట్టినారు సో నెక్స్ట్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది ఇది సో బలరామ్ భార్గవ్ దీనికి డైరెక్టర్ జనరల్ ఇది న్యూస్లో ఉంది ఎక్కువగా నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడితే ఇది పేరెంట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ కౌన్సిల్ సోషల్ కౌన్సిల్ దీనికి పేరెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ గురించి మాట్లాడుతుంది ఇది దీనికి హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్ ఇందులో సిక్స్ రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆఫీసెస్ ఫీల్డ్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి ఫార్మేషన్ డే సెవెంత్ ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్కి స్టార్ట్ అయింది అందువల్ల ఎవ్రీ ఇయర్ దీనికి సెవెంత్ ఏప్రిల్ డేట్కి వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము సో దీనికి రీ సిక్స్ రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి ఇందులో మన ఇండియాలో కూడా ఒకటి ఉంది సౌత్ ఈస్ట్ ఏషియా న్యూఢిల్లీలో ఇండియాలో ఉంది సో ఆఫ్రికాలో కాంగో కాంగోలో ఆఫ్రికాలో ఉంది ఇది నెక్స్ట్ యూరోప్ డెన్మార్క్లో నెక్స్ట్ ఈస్ట్ మెడిటేరియన్ ఈజిప్ట్ కైరోలో వెస్టర్న్ పెసిఫిక్ మనీలా ఫిలిప్పీన్స్ అమెరికా వాషింగ్టన్లో ఉంది ఒక రీజనల్ ఆఫీస్ సో మన ఇండియాలో కూడా ఉంది సౌత్ ఈస్ట్ ఏషియా న్యూఢిల్లీలో ఉంది నెక్స్ట్ కర్ణాటక సీఎం బిఎస్ యడ్యూరప్ప గారు వచ్చేసి నేను పీఎం మోడీ గారికి కొన్ని రిలాక్సేషన్స్ అనేటివి అడుగుతాను అనేసి నిన్న ప్రపోజల్ పెట్టినారు సో మన పిఎం మోడీ గారు మా పిఎం మోడీ గారు కూడా నిన్న సమావేశం జరిగింది సో దాని గురించి కూడా చూద్దాం నెక్స్ట్ అప్డేట్ అడిషనల్ ఫ్లైట్స్ అనేటివి పంప్ వస్తున్నాయి మన ఫ్రమ్ యుఎస్ఏ అమెరికా నుంచి అడిషనల్ ఫ్లైట్స్ అనేటివి వస్తున్నాయి వందే భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు మన ఇండియా వాళ్ళు ముఖ్యంగా మే మంత్లో వందే భారత్ మిషన్ అంటే ఫారిన్ కంట్రీస్లో నివసించే మన ఇండియన్స్ మన ఇండియాకి తీసుకుని వచ్చేకి ఈ మిషన్ని స్టార్ట్ చేసినారు సో ఈ ఫ్లైట్స్ని స్టార్ట్ చేసినారు ఆ ఫ్లైట్స్ని స్టార్ట్ చేసినది ఈ వందే భారత్ మిషన్ స్టాండర్డ్ వర్కర్స్ అంటే అక్కడ పోయి ఉంటారు కదా వర్కర్స్ వాళ్ళని స్టాండర్డ్ వర్కర్స్ అంటాము వాళ్ళని మన ఇండియాలోకి తీసుకొని వచ్చే మిషన్ని వందే భారత్ మిషన్ అంటారు ఇందులో సెవెంటీ ఫ్లైట్స్ అనేటివి స్టార్ట్ చేసినారు అప్ టు జూన్ థర్టీ వరకు రన్ అవుతుంది సో రీసెంట్గా ట్వంటీ ఫ్లైట్స్ కూడా స్టార్ట్ చేసినారు సౌదీ అరేబియా నుంచి తీసుకుని రావడానికి ఎందుకంటే అక్కడే ఎక్కువగా మన ఇండియన్స్ నివసిస్తున్నారు ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో సో అందులో రెమిటెన్స్ గురించి కూడా మాట్లాడినాము సో నిన్న రెమిటెన్స్ ఎక్కువగా రెమిటెన్స్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచే వస్తుంది మన ఇండియాకి రెమిటెన్స్ అంటే అక్కడ సంపాదించి డబ్బులు మన ఇండియన్స్కి మన ఇండియన్స్ అక్కడ పోయి సంపాదించి మన ఇండియాకి పంపిస్తారు కదా ఆ అమౌంట్ని రెమిటెన్స్ అంటాం సో ఆ అమౌంట్లో కూడా యుఏఈ దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ అనేది మన ఇండియాకి వస్తుంది సౌదీ అరేబియా దుబాయ్ అక్కడి నుంచి సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నెక్స్ట్ నిన్న పిఎం మోడీ గారు కాన్ఫరెన్స్ పెట్టినారు ట్వంటీ వన్ సీఎంతో కలిపి సో ఆ కాన్ఫరెన్స్లో ఆయన ఏం చెప్తున్నారంటే లైఫ్స్ జీవితం మరియు లైవ్లీహుడ్ జీవించేది ఇవి రెండు కూడా ఈ పియారిటీ ఇవల్ల రెండింటికి ఇంపార్టెన్స్ అనేటివి ఇవల్ల ఎందుకంటే మన ఎకనామీ కూడా మనకు ఇంపార్టెంటే లైఫ్స్ కూడా ఇంపార్టెంటే జీవించ జీవనం కూడా ఇంపార్టెంటే నెక్స్ట్ జీవించడం కూడా ఇంపార్టెంటే సో దీన్ని తీసుకొని మన కరోనా వైరస్ని హ్యాండిల్ చేయాలా దీంతో మన ఎకనామీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనేసి పిఎం మోడీ గారు ఎక్స్ప్లెయిన్ చేసినారు నెక్స్ట్ ఆయన కొన్ని ప్రిష ప్రికాషన్స్ కూడా ఇస్తున్నారు కంపల్సరీగా ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయండి సో టెస్టింగ్ అనేటివి పెంచండి అనేసి ఆయన నిన్న తెలిపారు అందరికీ సీఎం వాళ్ళకి అంతా సమావేశం చేసి ఈ మాటలు ఆయనకి చెప్పారు సీఎం వాళ్ళకి నెక్స్ట్ ఈరోజు కూడా మీటింగ్ అనేది ఉంది సో ఏం జరుగుతుందో చూద్దాం నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ నో రైజ్ ఇన్ డొమెస్టిక్ వైలెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇంట్లో హస్బెండ్ వైఫ్ మీద ఎక్కువగా హింసిస్తారు కదా సో దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ అంటాం సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ లాక్డౌన్ పీరియడ్లో ఎక్కువగా పెరిగిపోనాయి అనేసి రేఖా శర్మ చెప్పినారు కానీ ఇప్పుడు చూస్తే ఆ క్రైమ్స్ అనేటివి తగ్గిపోయినాయి నో రైజ్ ఇన్ డొమెస్టిక్ వైలెన్స్ ఇప్పుడు లేదు కానీ లాక్డౌన్ పీరియడ్లో ముఖ్యంగా మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మే థర్టీ వన్ వరకు కేసెస్ అనేవి కంప్లైంట్స్ నియర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కంప్లైంట్స్ వరకు వచ్చినాయి మాకి అనేసి రేఖా శర్మ చెప్తున్నారు ఇందులో సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ కేసెస్ ఉత్త వాట్సాప్ నుంచే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినాయి సో నెక్స్ట్ అప్డేట్ మ్యాప్ ప్రాక్టీస్ గురించి డిస్కస్ చేద్దాం మన వరల్డ్లో ముఖ్యంగా అర్త్ అర్త్ మీద సెవెన్ కాంటినెంట్స్ మరియు ఫైవ్ పెద్ద ఓషన్స్ ఉన్నాయి సో కాంటినెంట్స్ అంటే ల్యాండ్ని కాంటినెంట్స్ అంటాం ల్యాండ్ రీజన్ ని ఓషన్స్ అంటే వాటర్ బాడీస్ ని ఓషన్స్ అంటాం సో ఇందులో గ్రీన్ కలర్ కనబడేది మొత్తం కాంటినెంట్స్ సో టోటల్గా చూస్తే ఏషియా నంబర్ వన్ నెంబర్ టూ యూరోప్ నెంబర్ త్రీ ఆఫ్రికా నంబర్ ఫోర్ ఆస్ట్రేలియా నెక్స్ట్ నెంబర్ ఫైవ్ నార్త్ అమెరికా సౌత్ అమెరికా నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్ అంటార్క్టికా సో టోటల్గా సెవెన్ కాంటినెంట్స్ ఉన్నాయి ఫైవ్ ఓషన్స్ ఫైవ్ ఓషన్స్ చూద్దాం ఫైవ్ పెసిఫిక్ ఓషన్స్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇండియన్ ఓషన్ నెంబర్ త్రీ అట్లాంటిక్ ఓషన్ నెంబర్ ఫోర్ ఆర్టిక్ ఓషన్ నంబర్ ఫైవ్ సదర్న్ ఓషన్ సో టోటల్గా ఫైవ్ ఓషన్స్ ఉన్నాయి ఇందులో బిగ్గెస్ట్ కాంటినెంట్ ఏషియా కాంటినెంట్ నెక్స్ట్ ఆఫ్రికా ఇస్ నోన్ యాజ్ డార్క్ కాంటినెంట్ ఆఫ్రికాని డార్క్ కాంటినెంట్ ఉంటాం నెక్స్ట్ పె స్పెసిఫిక్ ఓషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఓషన్ పెసిఫిక్ ఓషన్ చాలా పెద్ద ఓషన్ ఇందులో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నెక్స్ట్ మనం యూరోప్ గురించి మ్యాప్ ప్రాక్టీస్ చేస్తున్నాము సో యూరోప్లో టోటల్గా ట్వంటీ ఎయిట్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయి అందులో యూకే బయటికి వచ్చేసింది రెఫరాండమ్ జరిగి సో టోటల్గా ఇప్పుడు ఉండేది ట్వంటీ సెవెన్ మెంబర్ కంట్రీస్ సో ఈ ట్వంటీ సెవెన్ మెంబర్ కంట్రీస్లో నైన్టీన్ కంట్రీస్కి యూరో కరెన్సీగా వాడుతున్నారు సో రిమైనింగ్ రిమైనింగ్ ఎయిట్ కంట్రీస్కి యూరో కరెన్సీ లేదు వాళ్ళ సపరేట్ కరెన్సీ కూడా ఉంది సో ఇందులో బెల్జియం గురించి మాట్లాడితే బెల్జియంకి యూరో కరెన్సీ ఉంది సో దీనికి క్యాపిటల్ బ్రూసెల్స్ ఇక్కడ చూడండి మ్యాపింగ్లో బెల్జియం ఇక్కడ ఉంది ఇక్కడ యూకే లండన్ చూడొచ్చు బ్రిటన్ నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ దాంట్లో సో యూకే ఉంది యూకే క్యాపిటల్ లండన్ నెక్స్ట్ ఇక్కడే బెల్జియం క్యాపిటల్ బ్రసెల్ ఉంది ఇక్కడ నెక్స్ట్ మ్యాప్లో చూడండి సో యూకే ఇక్కడ ఉంది క్యాపిటల్ లండన్ యూకే క్యాపిటల్ లండన్ నెక్స్ట్ బెల్జియం క్యాపిటల్ బ్రూసెల్స్ నెక్స్ట్ మనం బ్యూటిఫుల్ ఇండియా చూద్దాం బ్యూటిఫుల్ ఇండియా ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇక్కడ నుంచి యూకేకి యూకే దగ్గర ఇక్కడ ఉంది బెల్జియం సో బెల్జియంకి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి సో ఈ విధంగా మ్యాప్ ప్రాక్టీస్ అనేటివి చేస్తుండండి సో ఇది మన బ్యూటిఫుల్ ఇండియా ఇండియా రెస్పెక్ట్ పాయింట్ తీసుకుని చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో ఈరోజు సో ఇంతే మీకు లెక్చర్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ బటన్ నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో అప్పుడు మీకు అప్డేట్స్ అనేటివి వస్తూనే ఉంటాయి సో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఎందుకు డిస్లైక్ చేసినారో మెన్షన్ చేయండి ఇది నా టెలిగ్రామ్ ఛానల్ ఫార్ పీడిఎఫ్ పర్పస్ జాయిన్ మై టెలిగ్రామ్ ఛానల్ సిఎండ్ క్యూ స్టడీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్ జై హింద్